అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు, లేకపోతే అక్కడెక్కడో ఎవడో లవ్ చేస్తేనో ఎవరితో గొడవ పడితేనో వాలంటీర్ వ్యవస్థ అంతా దొంగలే. ఇలాంటి మాట్లాడి తీసుకురావడం ద్వారా కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఈయన ఏంటంటే ఇక ఆ వ్యవస్థని మేము ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం అనుకుంటే వ్యవస్థని తీసవతలు పడేస్తాం, అది చెడ్డది అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను అనేది అదే, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కనే ఇప్పుడు అది చేస్తున్నాయి. కానీ ఒక పెద్ద ప్రయత్నం మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీలనివ్వను అందరం కలిసి వెళ్తామనేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదంటే వైసీపీ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ అనేది లేదా, టైమ్స్ నో సర్వే చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకా 1.5% ఓటు శాతం పెరిగింది అనే ఆ లెక్కలు ఎంతవరకు ప్రమాణకం? అంటే సర్వేలకు సంబంధించి ఆ రూట్ చెప్తే మూడెట్లు ఉందనేటువంటి, ఇందులో ఎగ్జాక్ట్గా అయినటువంటి ఉన్నాయి, అసలు కానివి ఉన్నాయి, ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా పెద్ద నెట్వర్క్లకు సంబంధించి టైమ్స్ నవ్వు, ఇండియా టుడే ఇట్లాంటిది కొంత ప్రామాణికత ఎక్కువ ఉంటుంది వాళ్ళ విశ్లేషణకి సంబంధించి. ఆ రూట్లో వాళ్ళు అది చెప్తున్నారు. నా దృష్టిలో అయితే అది ఎగ్జాక్ట్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి సర్వేల్లో జనాన్ని ఫోన్లో అడిగారు, జనం దగ్గరికి పోయారు. కానీ ఈ జనాన్ని బూత్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి వ్యవస్థలో ఒక పెద్ద లోపం వచ్చింది. అది ప్రతి వార్డు స్థాయిలో కొట్టుకు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఒకటికొకడు కొట్టుకుంటున్నప్పుడు వాడు తీసుకుపోతాళ్ళని ఈడు, ఈడు తీసుకుపోతాళ్ళు ఆడు, ఇద్దరు కలిసి పార్టీ నాశనం చేస్తారు. ఇది అతిపెద్ద మైనస్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరిని అడిగినా సరే ఈ టైంలో నేను జగన్ కోటేయనని చెప్పరు. ఎందుకు అంటే వీళ్ళకు భయం ఉంది, వాలంటీర్లు మన మీద ఐడియా ఉన్నారు, ఇది సర్వేల పేరుతో మన దగ్గర తెలుసుకుని ప్రభుత్వమే ఇట్లా చేసేస్తుందని వీళ్ళే భయపెట్టారు. సర్వేల పేరుతో చేస్తారని భయపెట్టేటప్పుడు మనకెందుకు వచ్చింది గొడవ, మేము వేసేస్తామండి, వైసీపీ బాగా చేస్తుందండి అని చెప్తున్నారు. ఎందుకు, ఒకవేళ లేకపోతే మన పథకం ఏమైనా తీసేస్తాడేమో అన్నటువంటి, కాబట్టి అది రాంగ్ ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చును. మూడోది వచ్చేటప్పటికి ఇంకా 8 నెలలు 9 నెలల టైం ఉంది. ఇప్పుడు వీళ్ళు పోలరైజ్ అవుతున్నారు, అపోజిషన్ పోలరైజేషన్ అనేటువంటిది పొజిషన్లో ఉన్న వాళ్ళకి